గత 3 రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు, నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో పశ్చిమ గోదావరి జిల్లా భూమివరం పట్టణంలో యనమదురు కాలువ నీటి ప్రభావం పెరిగే అవకాశం ఉండడంతో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భీమవరం 2 టౌన్ సిఐ కాళీచరణ్, భీమవరం ఎంఆర్ఓ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు యనమదురు కాలువ చిన్నవంతన కాలువ ప్రవాహం పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా 2 టౌన్ సిఐ కాళీచరణ్ మీడియాతో మాట్లాడుతూ, గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కువ స్థాయిలో వరద నీరు యనమమద్దూరు కాలువ ద్వారా అత్యధిక సంఖ్యలో నీటి ప్రవాహం ఉంటుందని, దాంట్లో భాగంగా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కాలువ ప్రవాహంపై ఎంఆర్ఓ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, 2 రోజుల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలు తగు జాగ్రత్తలు వహించవలసి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వీర్రాజు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నిధులు పెరిగే అవకాశం ఉందో లేదా ఇది ఒకవేళ ఎక్కడైనా సరే గండి పడే అవకాశం ఉందో అంటే ఇప్పుడే చేయమంటే నేను భీమవరం ఎంఆర్ఓ అదేవిధంగా మన సిబ్బంది అంతేకాకుండా నీళ్ళకి ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న మన లెవెల్కి మైనస్ నుంచి 7 అడుగులు ఉంది ఒత్తిడి సంబంధించి. ఇది ఒక 11 అడుగులకు వస్తే ముప్పు ఉండే అవకాశం ఉందన్నారు. ప్రజెంట్ ఎర్రకాల దగ్గర 2000 క్యూసెక్ వాటర్ ఉంది. దానివల్ల నందమూరి ఎక్విటెంట్ దగ్గర 26 అడుగులు మాత్రం ఉంది. రేపు అది 29 అడుగులకు వెళ్ళే అవకాశం ఉందన్నారు. నందమూరి ఎక్విటెంట్ దగ్గర 29 అడుగులు అక్కడికి వెళ్ళినప్పుడు మనకు ఫస్ట్ వారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 31 అడుగులకి వెళ్తే సెకండ్ వారం ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో, లోతట్టు ప్రాంతాలు ఉన్న గ్రామాలు ఉన్నాయో, ఏదైతే కొన్ని మనం కరెక్ట్గా ఉండాలి. అదేవిధంగా పోలీసు సహకరించాలి. మీకు ఎప్పుడైనా సరే ఈ వాటర్ పంపు లేదా ఏమన్నా సరే అందరూ రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్